హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనిషి ఏదైనా చేయగలడు, ఎంత దాకైనా వెళ్ళగలడు. తాను అనుకున్నది చేసే వరకు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు అనడానికి నిదర్శనమే ఈ వీడియో. మీరు లైకా అనే పేరు వినే ఉంటారు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి జీవి ఒక కుక్క. లైకా గురించే చెప్పబోతున్నా, ఇది కథ కాదు, నిజం. ఎంతటి దారుణమైన స్థితిని లైకా అనుభవించి చనిపోయింది తెలిస్తే తప్పక ఏడుపు వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నరకాన్ని బ్రతికి ఉండగానే చూసిందని చెప్పాలి. అంతరిక్ష యానం అప్పుడే మొదలైతుంది. భూమిపై నుంచి అంతరిక్షానికి నిచ్చెన వేస్తున్న రోజులు, అంటే రాకెట్లు పంపిస్తున్న రోజులవి. మనిషిని అంతరిక్షంలో పంపించాలని శాస్త్రవేత్తలకు ఆలోచన మొదలైంది. అయితే అంతరిక్షంలోకి వెళ్లాలంటే పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో తెలియదు. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? మనిషి ఉండగలడా? వెళ్తే తిరిగి రాగలడా? అక్కడ పరిస్థితులు ఏంటి అని అధ్యయనం మొదలుపెట్టారు. అలాంటి టైంలో మనిషిని ముందుగా వద్దు, ఏదైనా జంతువును ముందుకు పంపిద్దాం అనే ప్రతిపాదన శాస్త్రవేత్తలు మొదలైంది. అనుకున్నదే తడవుగా మనిషికి దగ్గరగా ఉండే జంతువైన కుక్కని పంపించాలని అనుకున్నారు. ప్రతిపాదన ఒకే అయిపోయింది. 1957 మాస్కో నగరం కుక్క కోసం వేట మొదలైంది. కొన్ని వీధులు తిరిగాక ఒక వీధి కుక్క దొరికింది. దీనికి లైకా అని పేరు పెట్టుకున్నారు. రోడ్ల వెంట ఉన్న కుక్కని తీసుకోవడానికి కారణం ఏంటంటే, రోడ్లపై ఉండే కుక్కలు చలిని, వేడిని మరియు ఆహారం లేకపోయినా తట్టుకుంటాయి. అందుకోసమే రోడ్లపై ఉన్న కుక్కని సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పటికి లైకా వయసు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. అప్పుడే స్పుత్నిక్ 1 సక్సెస్ అయింది. దాంతో సోవియట్ యూనియన్ మంచి జోష్ మీద ఉంది. అయితే స్పుత్నిక్ 1లో ఎటువంటి ప్రాణి కూడా అంతరిక్షంలో పంపించబడలేదు. స్పుత్నిక్ 1 ప్రయోగం సక్సెస్ అవడంతో ఇక సోవియట్ యూనియన్ స్పుత్నిక్ 2 పంపించడానికి రంగం సిద్ధం చేస్తుంది. అయితే దీనిలో ఒక ప్రాణిని పంపించాలని నిశ్చయించుకుంది. ఇక్కడ ఒక మరో విషయం ఏంటంటే, స్పుత్నిక్ 2ని సైంటిస్టులు ఇంకా రూపొందించలేదు. ఇంజనీర్స్ కి కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. తిరిగి రీటెస్ట్ చేయడానికి కూడా వారికి సమయం లేదు. మొత్తానికి రాకెట్ ని తయారు చేయడం మొదలుపెట్టారు. దీనిని ఈ కుక్క కోసమే డిజైన్ చేశారు. దానిలో ఆక్సిజన్ సిలిండర్, CO2 అబ్జార్బర్ మరియు ఫుడ్ మాత్రమే ఉండేలా తయారు చేశారు. లైకాకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలు పెట్టేశారు. ఆ ప్రయోగానికి కేవలం 3 వారాల సమయం మాత్రమే ఉండడంతో ఈ 3 వారాల్లో లైకాకి ట్రైనింగ్ ఇవ్వాలి. అది ఎలా ఇచ్చారంటే, ఒక కంటైనర్లో లైకాని 3 రోజుల పాటు అలాగే ఉంచారు. అక్కడ కేవలం ఆహారం మాత్రమే ఉంచి, ఇరుకు ప్రదేశంలో ఉంచి 3 రోజుల పాటు గమనించారు. అది ఎలా అంటే, ఒక పంజరంలో పక్షిని ఏ విధంగా అయితే బంధిస్తారు, అదే విధంగా లైకాని కూడా 3 రోజుల పాటు ఉంచారు. ఎంత టెంపరేచర్ తట్టుకుంటుంది అనే టెస్టులు నిర్వహించారు. ట్రైనింగ్ పూర్తయింది. లైకాని తీసుకువెళ్లి శాటిలైట్లో పెట్టడమే. అయితే ఆ ముందు రోజు రాత్రి సైంటిస్టులో ఒక సైంటిస్టు లైకాను తన ఇంటికి తీసుకువెళ్లారు. కారణం, లైకా అంతరిక్షంలోకి ఇప్పుడు వెళ్తే కనుక మళ్లీ జీవితంలో ప్రాణాలతో తిరిగి రాదు. ఆ రోజు రాత్రి లైకాతో ఆ సైంటిస్ట్ పిల్లలు ఆడుకున్నారు. ఇంకా అదే దాని చివరి రోజు. పాపం దానికేం తెలుసు ఇలా చేస్తారని. నెక్స్ట్ డే రాకెట్ లాంచ్ ఉంది. నవంబర్ 3, 1957 లైకాకి చివరి రోజు. రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. అయితే కక్షలోకి వెళ్లేటప్పుడు రాకెట్ లో చిన్న చిన్న ఇబ్బందులు మొదలయ్యాయి. రాకెట్ నుంచి విడిపోవాల్సిన భాగాలు కొన్ని విడిపోలేదు. దీని కారణంగా లైకాని ఉంచిన క్యాబిన్ వేడి పెరిగిపోతూ వచ్చింది. లైకా ఎంతలా భయపడింది అంటే, 103లో ఉన్న హార్ట్ బీట్ 240కి చేరుకుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, లైకా నరకాన్ని బతికి ఉండగానే చూస్తుంది. 3 గంటల పాటు ఆ వేడితో పోరాడుతూ నరకాన్ని అనుభవించింది. 5 గంటల తర్వాత నుంచి లైకా నుంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి. లైకా ఆ నరకం నుంచి బయటపడిపోయింది. కారణం, లైకా శాశ్వతంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది, అంటే చనిపోయింది. లైకా మరణం తర్వాత స్పుత్నిక్ 2 స్పేస్ లో 162 రోజులు ఉంది. భూమి చుట్టూ 2005 సార్లు తిరిగింది. ఆ తర్వాత 14 ఏప్రిల్ 1958న లైకా డెడ్ బాడీతో స్పుత్నిక్ 2 భూమిపైకి చేరుకుంది. ఇక్కడితో లైకా చరిత్ర ముగిసింది. అయితే 2008లో లైకా జ్ఞాపకార్థం ఎక్కడైతే లైకాకి ట్రైనింగ్ ఇచ్చారో ఆ ప్రాంతంలోనే లైకాకి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. లైకా ఎప్పుడు చనిపోయింది, ఎలా చనిపోయింది అనే అసలు విషయం 2002 వరకు బయట ప్రపంచానికి తెలియదు. దానికి బదులుగా సోవియట్ ప్రభుత్వం ఆక్సిజన్ అయిపోవడం వలన లైకా 6వ రోజు మరణించిందని విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ లైకా ప్రాణవాయువు తగ్గడానికి ముందే మరణించింది. రష్యా వారు రహస్యంగా ఉంచిన ఈ రహస్యం 2002లో పట్టబయలైంది. ఈ ప్రయోగం మానవ అంతరిక్ష మార్గాన్ని సుగమం చేసింది మరియు అంతరిక్ష యాన వాతావరణంలో ప్రాణుల స్పందనలు ఎలా ఉంటాయో మొదటి డేటాను శాస్త్రవేత్తలకు అందించింది. ఈ విధంగా మనిషి మనుగడ కోసం ఒక జీవిని బలి చేశారు. సో ఇదనమాట లైకా చరిత్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతా కు జై. జై హింద్.